తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ఉదయం ఆందోళ శాసనసభ్యులు శ్రీ క్రాంతి కిరణ్ చంటి గారు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ల నుండి కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రంలో కరోనా రోగులకు నాణ్యమైన వైద్యం అందించే దిశగా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 70 పడకల ఆక్సిజన్తో కూడిన వార్డులను వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఇకపై నగరాలకు పరిగెత్తవలసిన అవసరం లేదని ఆయన సూచించారు. ఆందోళ్ జోగిపేట మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున గుప్తా, వరం అధ్యక్షులు వీరారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్స్, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాయపూడ్, మునిపల్లి, పుల్కల్, అట్లాగే తాలేమ సెంటర్లో కూడా, పెద్దపూర్ సెంటర్లో కూడా చాలా మంది పాజిటివ్ కేసులు వస్తున్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎవరు కూడా గాబరా పడకండి, అధైర్యపడకండి, ప్రతిదానికి కూడా ట్రీట్మెంట్ కావాలని చెప్పి హైదరాబాద్ పరిగెత్తకండి. కరోనాకు సంబంధించిన వైద్యం మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. మన జోగిపేటలో కూడా ఇప్పుడు 70 పడకల్లో 70 బెడ్లకు ఆక్సిజన్ కూడా రెడీ ఉన్నది. ఇక్కడ కరోనాకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా డాక్టర్లు రెడీ ఉన్నారు. కనుక ఇక్కడ ప్రజలెవరు కూడా మీరు హైదరాబాద్ పోయి ప్రైవేట్ హాస్పిటల్లో చుట్టూ తిరిగి దీనివల్ల డబ్బులు ఖర్చుతో పాటు హాస్పిటల్లో బెడ్ దొరకక చాలా మంది చనిపోతున్నారు. రోజు చాలా బాధ అనిపిస్తుంది. చాలా మంది ఫోన్ లేతే చాలు, చాలా మంది ఎవరికి చావు వినాల్సి వస్తుందో ఆ దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది. కనుక దయచేసి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అంటే మనకు అందుబాటులో వైద్య సౌకర్యాలు ఉన్నాయి. జోగిపేట ఆసుపత్రిలో ఆక్సిజన్ కూడా మనకు అందుబాటులో ఉంది, 70 పడకలు రెడీ ఉన్నాయి. సంగారెడ్డి హాస్పిటల్లో కూడా కొన్ని వెంటిలేటర్స్ కూడా రెడీ ఉన్నాయి. జోగిపేట కాకపోతే సంగారెడ్డి హాస్పిటల్ మనకు అందుబాటులో ఉంటుంది. అది కాదనుకుంటే ప్రభుత్వ పరమైన టిమ్స్ లో కూడా బెడ్లు కూడా ఇంకా ఖాళీ ఉన్నాయి. కనుక ఎవరు కూడా కరోనా వచ్చిన వాళ్ళు, ప్రజలు ఎవరు కూడా గాబరా పడకండి, టెన్షన్ పడకండి, హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ను సంప్రదించండి, డాక్టర్ చెప్పినట్టుగా మీరు నడుచుకోండి. హాస్పిటల్లో ఉంటే తప్పకుండా మెరుగవుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను, ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా కరోనా బారిన పడ్డా. కనుక నేను 10 రోజులు 11 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుని టాబ్లెట్ వాడితే తక్కువైపోయింది. ఎవరికి కూడా ఇది మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో, ఎప్పుడైతే దీన్ని నిర్లక్ష్యం చేస్తేనే అది విఘటిస్తుంది తప్పించి, మనం నిజంగా రోగాన్ని గుర్తించిన వెంటనే టాబ్లెట్స్ కనుక మొదలు పెడితే తప్పకుండా తక్కువవుతుంది. నా భరోసా, మీరందరూ భరోసాతో ఉండాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ, ఎవరికి ఎలాంటి అపాయం వచ్చినా కూడా, ఎలాంటి ప్రమాదం వచ్చినా కూడా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. వాళ్ళు మీకు సరైన విధంగా ట్రీట్ చేస్తారు. లేటు పక్షంలో చాలా మందికి మీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ అందరికీ నాతో మాట్లాడుతుంటారు. కనుక నాతో మాట్లాడమని చెప్పండి. వాళ్ళకు ఏ మెరుగైన వైద్య సేవలు అందించడానికి మేమందరం కృషి చేస్తాం. ఇంతకుముందే మేము జోగిపేట హాస్పిటల్ను సందర్శించడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారు, అట్లాగే వరం చైర్మన్ వీరారెడ్డి గారు, అట్లాగే మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ గారితో పాటు అందుబాటులో ఉన్న కౌన్సిలర్లు, వైద్యులు, అట్లాగే నాగరత్నం, మిగతా అందరితో కలిసి మేము హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఎవరైతే పాజిటివ్ వస్తున్నారో, పాజిటివ్ వచ్చిన వాళ్ళని వదిలిపెట్టకుండా ఏ గ్రామం నుంచి వచ్చిందో పాజిటివ్ వాళ్ళు ఆ గ్రామ సర్పంచ్ గుర్తించి